హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ నా ఫేవరెట్ భిండీతో ప్యాజా. తెలుగులో తర్జుమా చేస్తే బెండకాయ రెండు ఉల్లిపాయలు. ఈ దో ప్యాజాతోనే చికెన్ పనీర్ కాంబినేషన్తో కూడా ఉంది, అది పూర్తిగా డిఫరెంట్. అది సమ్ అదర్ టైమ్ ఫర్ ష్యూర్. ఇదివరకు ఈ కూర నేను ఎప్పుడు చేసినా జిగురు వచ్చేది, నాకు అంతగా నచ్చేది కాదు. కానీ నిన్ను సూరత్లో ఢాబాలో తిన్నంత రుచి రానే రాలేదు, సర్లే అని వదిలేశాను. కానీ రోజు నే చేసే ప్రయోగాలతోనే ఓసారి స్థిమితపడి ఆలోచించి తయారు చేయడం స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఎందరికో టేస్ట్ చేయించాను. అందరూ అప్రిషియేట్ చేసినటువంటి రెసిపీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నీ ఇంట్లో ఉండేవేనండి, చాలా బాగుంటుంది కూర. ముందుగా మూకుల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 చెంచా వాము నలిపి వేసుకోండి. వాము ఏ మాత్రం ఎక్కువైనా బాగుండదు, టేస్ట్ను గుర్తుంచుకోండి. వాము వేగాక అప్పుడు 2 చిన్న ఆలుగడ్డల చెక్కు తీసి క్యూబ్స్గా చేసింది ఫ్రై చేయండి. ఆలు నూనెలో వేగి 15 నిమిషాలకి మెత్తబడుతుంది. ఆ తర్వాత అంచులు రంగు మారి క్రిస్పీగా అవ్వడం మొదలవుతుంది. అందాక మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేయండి. యూజువల్గా అందరూ భిండీతో ప్యాజా చేస్తారు, బట్ నాట్ ఇన్ మై స్టైల్ ఫర్ ష్యూర్. ఇప్పుడు 300 గ్రాముల బెండకాయల్ని కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోండి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇది హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద కానీ మీరు ఫ్రై చేయనట్లయితే బెండకాయల్లో నుంచి జిగురు వదలడం మొదలవుతుంది, కూర అంత రుచిగా ఉండదు కూడా. కాబట్టి హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. భిండీతో ప్యాజాలో ఆలు వాము రెండు యూజువల్గా వేయరు. చెప్పాను కదా, నేను సూరత్ దగ్గర తిన్న రెసిపీని ఇన్స్పైర్ అయి చేస్తున్నటువంటి రెసిపీ ఇది. చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి, 15 నిమిషాలకి బెండకాయలు వేగి ఇలా అంచుల వెంట అక్కడక్కడ నల్లబడతాయి, అంటే సాఫ్ట్గా అయ్యాయి, బ్యూటిఫుల్గా జిగురు వదిలేశాయి, చక్కగా మగ్గిపోయాయి అని అర్థం. అప్పుడు ఓ ఉల్లిపాయని చూడండి, ఇలా గులాబీ రేకులుగా పెద్ద పెద్దగా తరుక్కున్న వాటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయల్ని కాస్త రంగు మారి మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి చాలు. ఎక్కువగా ఫ్రై చేయకండి. ఈ కూరలో అక్కడక్కడ మగ్గిన ఉల్లిపాయలు పంటి కింద తగలడమే అసలైన రుచి. గుర్తుంచుకోండి, ఈ కూర మటుకు అడుగు మందంగా ఉన్న మూకుల్లో మాత్రమే చేయాలి, లేదంటే హై ఫ్లేమ్ మీద బెండకాయలు వేపేటప్పుడు మాడిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 చెంచా సన్నని అల్లం తరుగు వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత మరో మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు బాగా మెత్తబడాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. చూడండి, కాసేపటికి ఇలా పింక్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చేస్తాయి వేగి. అప్పుడు ఇందులో 2 టొమాటోస్ని మెత్తగా గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ వేసి టొమాటోస్లో నుంచి నీరు ఎగిరిపోయి పచ్చివాసన పోయి ముద్దగా అవ్వాలి. అందాక ఫ్రై చేయండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది బాగా వేగితే. అప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాల్ని బాగా ఫ్రై చేయండి. మసాలాలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఓ మీడియం సైజు టొమాటో క్యూబ్స్ వేసుకోండి. కాస్త పెద్ద ముక్కలుగా టొమాటోలు ఉండడం చాలా బాగుంటుంది కూరకి. ఈ టొమాటోస్ చిదమకుండా మెత్తగా మగ్గనివ్వండి. కలుపుకుంటూ టొమాటోస్ మెత్తగా మగ్గుతాయి. అప్పుడు వేపి ఉంచుకున్నటువంటి బెండకాయ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోండి. ఈ టొమాటో పేస్ట్ పట్టించి 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత పైన కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. అంతే, యూ ఆర్ డన్. వేసేవి 4-5 పదార్థాలే, కానీ తీరులో ఉందండి అసలైన రుచి. నేను చెప్పిన పద్ధతిని యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా ఫాలో అయిపోండి. ఎంత బెస్ట్ రెసిపీ వస్తుందో మీరే చూస్తారు. చాలా చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కానీ ఉప్పు కారాలు రుచి చూసుకొని మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని కూరను తయారు చేయండి. మీకు నచ్చిందా విస్మయ్ ఫుడ్ స్పెషల్ భిండీతో ప్యాజా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.